మన చిన్నప్పుడు ఎక్కువగా పులిహోర తినేవాళ్ళు మాయ, అందరిలోనూ చిన్నప్పుడు పులిహోర చేసేవాళ్ళు మాయ. తర్వాత తర్వాత పలావ్ తినేవాళ్ళు మాయ. ఆ తర్వాత బిర్యానీ అనే ఒక పేరు వచ్చింది మాయ. ఆ బిర్యానీలోనే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, దమ్ బిర్యానీ అని చెప్పేసి పేర్లు వచ్చినాయి మాయ. అవి కూడా తిన్నాం మాయ. కొన్ని చోట్ల అక్కడక్కడ ఫిష్ బిర్యానీ కూడా పెట్టారు మాయ. నేను తినలేదు కానీ మరి అది కూడా పెట్టేసారు. ఓకే, ఫిష్ కూడా ఓకే మాయ. ఆ తర్వాత రాను రాను పాట్ బిర్యానీ వచ్చింది మాయ. అదేమయ్య కుండ బిర్యానీ. ఆ కుండ బిర్యానీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం మాయ, ఎందుకంటే మట్టి కుండలో వండుతున్నారు, చిన్నప్పుడు మట్టి పాత్రలు కాబట్టి. ఇప్పుడు కొత్తగా కరోనా తర్వాత జనాల మైండ్కి ఏమైందో నాకు తెలియదు కానీ కొత్త కొత్త ఆలోచనలు వచ్చినాయి మాయ. అక్కడెక్కడ స్టీల్ డబ్బా బిర్యానీ అని చూశాను మాయ. అది చూడగానే ఎప్పుడైతే నవ్వు వచ్చింది మాయ, కామెడీగా ఉందనిపించింది నాకు. ఆ తర్వాత ఇంకో చోట బింది బిర్యానీ చూశాను మాయ. బింది బిర్యానీ ఏటరా బాబా అనుకున్నాను, సరే అది కూడా వదిలేమయ్య. ఈ మధ్య నేను ఒక చోట బకెట్ బిర్యానీ చూసాను మాయ. బకెట్ బిర్యానీ ఏమయ్య చాలా వెరైటీగా ఉంది. సరే బింది స్టీల్ డబ్బా తినలేదని చెప్పి బకెట్ బిర్యానీ దగ్గరలో బకెట్ చెప్పాను మాయ. 180 రూపాయలు తీసుకున్నాడు చిన్న బకెట్ మాయ, అన్నిటికన్నా ఇదే చిన్నదనమాట. అంటే అందులో ఏంటంటే ముందుగా వండేసుకుని బిర్యానీని బకెట్లో వేసేసి చికెన్ ముక్కలు పైన వేసి ఇస్తున్నారు మాయ. టేస్ట్ అయితే బాగానే మాయ, ఒకరికైతే ఊరు ఇద్దరికైతే సరిపోతుంది మాయ, మాదిరిగా ఉంది. కానీ పేర్లు చూస్తే మాత్రం ఎప్పుడైతే కామెడీగా ఉందమయ్యా. ఇంతకు ముందు ఉన్న పేర్లకి, ఇప్పుడున్న పేర్లకి, రాబోయే పేర్లకి ఏం రాబోయే పేర్లు ఎలా ఉంటాయని చెప్పేసి నాకు చాలా క్యూరియాసిటీగా ఉందమయ్యా.